ఎస్కేఆర్ అంటే నేనే, నా ఛానల్ పేరే ఎస్కేఆర్. దీన్ని ప్లస్ అంటారు మామ, దీన్ని మైనస్ అంటారు, దీన్ని ఇంటూ అంటారు, మరి దీన్ని ఏమంటారు? ఇన్ఫినిటీ అంటారు మామ, అంటే అంతులేనిది, అంతం లేనిది అని. ఏంటి ఇప్పుడు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా? ఆహా, ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో అంటారా? అంటే ఏం లేదు, ట్విట్టర్ నేమ్ మార్చి ఎక్స్ అని పెట్టారు. నెక్స్ట్ ఎక్స్ అని నేమ్ మారిస్తే గనక ఇన్ఫినిటీ అని పెట్టండి, ఎందుకంటే అంతులేని రోత ఇందులోనే ఉందిగా. ఇప్పుడు మీకు ఎడ్యుకేషనల్ ఛానల్స్ లో లాగా డీప్ గా కాకుండా సింపుల్ గా ట్విట్టర్ గురించి చెప్తాను మావా. ట్విట్టర్ లో ఎక్కువగా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇందులో సెలబ్రిటీస్ మెయిన్ మూవీ అప్డేట్స్ మాత్రమే కాకుండా మనకేమైనా ప్రాబ్లం ఉన్నా పొలిటీషియన్స్ కి మనం ట్వీట్లు లాంటివి చేయొచ్చు. దీని వల్ల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే మేబీ అవ్వచ్చు. మనం వెళ్ళి పొలిటీషియన్స్ ని కలవాలి అంటే కలవలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం రీట్వీట్లు చేసినట్లయితే వాళ్ళు స్పందించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఒక రైతు సోను సూద్ గారిని ట్యాగ్ చేసి తన ప్రాబ్లం చెప్పారు. అప్పుడు సోను సూద్ గారు దాని మీద రియాక్ట్ అయ్యి ట్రాక్టర్ ని గిఫ్ట్ గా ఇచ్చారు ఆ రైతుకి, ఇలా అనమాట. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుందిగా దీని ఇంపాక్ట్ ఎంతలా ఉంటుంది అనేది. ఇదంతా కాయిన్ కి ఒక సైడ్ మావా, మరి అదర్ సైడ్ కూడా రామ్ ఫర్ యూ లాంటి రొట్ట బ్యాచ్ ఒకటి ఉంటది కదా. ఉంటది ఉంటది, అది కూడా చూడాలంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకో మావా, నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటా. ట్విట్టర్ ఈ పేరు చెప్పంగానే చాలా మందికి ఏం గుర్తొస్తుంది? నిబ్బా ఫ్యాన్ వర్స్. ఓహో, వీళ్ళకి ఎథిక్స్, సమయం, సందర్భం ఇలాంటివి ఏమి ఉండవు మామ. పక్కింటి ఆంటీలు వాళ్ళ పక్కింట్లో ఏం జరుగుతుందా అని ఎంత ఇంట్రెస్టెడ్ గా చూస్తారో, వీళ్ళు కూడా వీళ్ళ హీరో మూవీని ఎంజాయ్ చేయకుండా పక్క హీరో మూవీలో ఎలా పుల్లెడదామా అని చెప్పి పెద్ద హాస్పిటల్ లో కోమా పేషెంట్ లాగా తీవ్రంగా ఆలోచిస్తా ఉంటారు. కాకపోతే ఇక్కడ కూడా బ్రెయిన్ డెడ్ అనుకోండి. 1 ఇయర్ బ్యాక్ పెళ్ళైన జంటని వాళ్ళ పెళ్లి రోజున విష్ చేయాలంటే ఏం చేస్తాం? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని మెసేజ్ పెడతాం. అదే మూవీస్ విషయానికి వస్తే 1 ఇయర్ ఆఫ్ సో అండ్ సో అని పెడతాం. ఇంకా పాత మూవీస్ అయితే రీ రిలీజ్లు కూడా చేస్తాం, ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి తీసుకొస్తాం. అనుకునేదే అయింది, ఇంతవరకు బానే ఉంది. కానీ లీటర్ 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు దాటింది. ఇలాగ కొన్ని 100 లీటర్లు కొన్ని బ్యానర్లకి పాలాభిషేకాలు చేసి ఆ ఫోటోల్ని ట్విట్టర్ లో పెట్టి రీట్వీట్లు కొట్టి ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. అరే, ఒకవేళ ఇది మీ హీరోనే చూసినా పాలు ఇలా నేలపాలు చేస్తున్నందుకు మీ హీరో కూడా బాధపడతాడరా? ఒక బ్యానర్ రెడీ చేయడానికి 700 నుంచి 1500 అవుతాయి, ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. దానికి ఒక 10 మంది గ్రూప్ కింద ఫామ్ అయ్యి డబ్బులు వేసుకుని కష్టపడి ఒక బ్యానర్ రెడీ చేస్తారు. కానీ వీళ్ళే మళ్ళీ పక్క హీరో బ్యానర్ ని చింపుతారు. పిచ్చండి ఇది. అరే, మీరెంత కష్టపడ్డారో ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ కూడా అంతే కష్టపడతారు కదరా. ఇక్కడతో ఆకుండా ఆ ఫోటోలను తీసుకొచ్చి ట్విట్టర్ లో పెట్టి రీట్వీట్లు కొట్టిస్తారు. ఇంకంతే, ఒక ఊర్లో జరిగిన గొడవ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ మధ్య గొడవ కింద మారిపోద్ది. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది, అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి సంబంధం? అప్పుడే ఒక మురుకోడు వస్తాడు, ఇక్కడున్న కమెంట్స్ ని కంటెంట్ చేసుకుని యూట్యూబ్ లో వీడియో పెడతాడు. నైట్ బ్యానర్స్ చింపింది నేనే ఫ్రెండ్స్, అది తెలియక వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్, మనకి మాత్రం వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇది వ్యాపారం. ఈసారి అలాంటి ఫ్యాన్ వార్ వీడియోస్ మీకు కనబడితే ఇలా కమెంట్ చేయండి మావా. పోన్లే, సినిమా వరకు అయితే 1 ఇయర్ ఆఫ్ సీతారామం అని పెట్టారు, బానే ఉంది. కానీ సృజన ఆడియో లీక్ 1 ఇయర్ అని ట్రెండింగ్ ఏంట్రా? ఆ మూమెంట్ లో మీమ్స్ చేశారు, అంతవరకు బానే ఉంది. కానీ 1 ఇయర్ తర్వాత కూడా ట్వీట్లు చేయడం, ట్రెండింగ్ లో తీసుకురావడానికి ట్రై చేయడం దేనికిరా? అలా ఉన్నాయి ఇంకా. అంటే మీ సునకానందం కోసం పక్క వాళ్ళ ఎమోషన్స్ గురించి అసలు పట్టించుకోరనమాట. రియాలిటీలో అసలు బతుకున్నారా లేక మీరు చేసే పనులకి డిప్రెషన్ లోకి వెళ్ళి చచ్చిపోయారా కూడా తెలియదు. కానీ మనకు మాత్రం ఫాలోవర్స్ కావాలి, ట్విట్టర్ లో ఇలాంటి ఇంకా ట్రెండింగ్ చేస్తా ఉండాలి. అంత ఖాళీగా ఉన్నారేంట్రా? అయితే ఇదిగో వీడి దగ్గరికి వెళ్ళండి. రిష గురించి అలాగే మిగతా ఆడవాళ్ళ గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడతావా అని నితిన్, చిరంజీవి గారు, లోకేష్ కనకరాజు, మంజూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద ఖండించారు. యాక్చువల్ గా మంజూర్ అలీ ఖాన్ ఏమన్నాడంటే, లియో సినిమాలో హీరోయిన్ గా త్రిష ఉంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక బెడ్రూమ్ సీన్ అయితే ఉంటదే అని ఎక్స్పెక్ట్ చేశాడంట. అంతేకాదు, ఒకప్పుడు హీరోయిన్ ఖుష్బూ రోజాని ఎలా అయితే బెడ్ మీద పడేశాడో త్రిషాను కూడా అలాగే బెడ్ మీద పడేస్తాను అని అనుకున్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మావా. ఇంతేకాదు, త్రిష కూడా ఎలాంటి వాడితో ఎలా నటించానని అసహించుకుంది. అయితే ఇక్కడ గొడవ ఇద్దరు తమిళ యాక్టర్స్ మధ్య జరిగితే ఈ సాంబార్ గాళ్ళు మాత్రం చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు. అరే ఎర్రిపూకుల్లారా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చేసుకోండి, కానీ దీన్ని తమిళ వర్సెస్ తెలుగులో ఎందుకురా మారుస్తున్నారు? అండ్ ఇంకోటి, వాడు ఇంటెన్షనల్ గా అన్నాడా లేదా అనేది పక్కన పెడితే అలా మాట్లాడడం అయితే తప్పేమావా. అందుకే తమిళ నటుల సంఘం వాడికి బ్యాన్ కూడా విధించింది. ఇండియాలో మనకు మాత్రమే కాకుండా వేరే కంట్రీ క్రికెటర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళంతా కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేస్తారా అంటే కొంతమంది చేస్తారు, ఇంకొంతమంది ఇదిగో ఇలా మూర్ఖుల్లా మాట్లాడతారు. జరగడానికి ముందుగా 5 గంటలకు ఎప్పుడో ఒక న్యూస్ వచ్చింది నాకు మొబైల్ చూస్తూ, మన
లైవ్ కొరకు సిద్ధపడతా ఉన్నాం. సిద్ధపడుతున్నప్పుడు చూడగానే ఈరోజు 19వ తారీఖున 7 గంటలకు ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియాకు ఇండియాకు ఫైనల్ అనేది నాకు ఒక న్యూస్ వచ్చింది. మ్యాచ్ 6 గంటలకు కాదు మామ, మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కు క్రికెట్ అని తెలియగానే ఈ పాస్టర్ కి క్రికెట్ నాలెడ్జ్ 0 మామ. ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ ఎక్కడి నుంచి వచ్చిందండి మధ్యలో? అతని వల్లే మ్యాచ్ గెలిచింది అని చెప్తున్నాడు. ఒప్పుకుంటా మంచి స్టాండింగ్ అయితే ఇచ్చాడు, కానీ మ్యాచ్ గెలిచింది అయితే ట్రేవెస్ హెడ్ వల్ల. ఇంతేకాదు రోహిత్ శర్మ క్యాచ్ పట్టింది కూడా హెడ్ ఏ, చాలా క్రిటికల్ క్యాచ్ అది. ఒకవేళ వదిలేసి ఉంటే మీకు శివతాండవ్ అంటే ఏంటో చూపించేందుకు ఈ సంవత్సరం లీగ్ దశలో మన మీద ఎందుకు ఘోరంగా ఓడిపోయారు వాళ్ళు అంటే అది. యాక్చువల్ గా ఆస్ట్రేలియా చాలా బాగా ఆడింది, ఇండియాకి లక్కు కూడా కలిసి రాలే, సో ఫైనల్లో కప్పు ఓడిపోయాం అంతే. ఇందులో బాధపడిపోవాల్సిన విషయం ఏం లేదు, కప్పు మాత్రమే పోయింది, కానీ ఎంటైర్ వరల్డ్ కప్ మొత్తం మన డామినేషన్ నడిచింది. అయినా ఏమన్నా జనాలు ఉన్నారా ఇండియాలో, దేశం కంటే మతం ఎక్కువైపోయింది. ట్విట్టర్ గురించి మాట్లాడి పాకిస్తాన్ గురించి మాట్లాడుకోకపోతే చాలా బాగోదు. రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో కనీసం క్వాలిఫై కూడా కాలేదు మామ, దాంతో పిచ్చి పట్టి పిచ్చి వాగుడు వాగుతున్నారు పిచ్చిన కొడుకులు. మరి లేకపోతే మీరు పెట్టుకున్న ప్రెస్ మీట్ ఏంటి, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడారు? ఏమైందిరా, పాకిస్తాన్ టీమ్ కి పాకిస్తాన్ బోర్డు సహకరించట్లేదంట. ఒకవేళ బోర్డు సహకరించకపోతే మంచి మంచి రిజల్ట్స్ ఎలా వస్తాయని అడుగుతున్నాడు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇప్పుడేమన్నాడో చూడండి మామా. నేను ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారా అంటున్నాడు. బాత్రూమ్ లో తుప్పట్టేసి ఇనప బకెట్ లాగా మొహం చూడండి ఎలా ఉందో, ఎర్రిపోకులా ఉంది. ఒక రోజంతా కూర్చుని ఫోటోషాప్ లో నీ ముఖాన్ని ఎడిట్ చేసినా సరే ఐశ్వర్య రాయ్ అందంలో 0.1% కూడా మ్యాచ్ చేయలేవు. ఓరి బాబాయ్, సిచ్యువేషన్ బట్టి ఇలాంటి ఎదవల్ని బాడీ షేమింగ్ చేసినా తప్పంటారేమో. మళ్ళీ చూడండి ఈ పిచ్చపుగ్గడి చేసిన కమెంట్స్ కి పక్కన షహీద్ అఫ్రీది ఉమర్ గుళ్ళు ఎలా క్లాప్స్ కొడుతున్నారో, వాళ్ళు కూడా క్రికెటర్సే, సిగ్గులేదరా? మన వాళ్ళేం తక్కువ కాదు మామ, ట్విట్టర్ లో ఇలా గుద్ద దింగేశారు, అంతే వెంటనే వీళ్ళు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా మన ఇండియన్స్ కి సపోర్ట్ చేస్తూ ఈ పిచ్చి కమెంట్లు చేసిన వాళ్ళందరినీ గట్టిగా వేసుకున్నాడు, దాంతో గొడవ సద్దు మరిగింది. అయినా మీ ప్రెస్ మీట్ క్రికెట్ గురించి పెట్టుకుని సినిమా హీరోయిన్స్ గురించి ఎందుకురా, అది కూడా ఇండియాలో ఉన్న ఉమెన్ గురించి. పోనీ అంతగా హీరోయిన్స్ గురించే మాట్లాడాలి అనుకుంటే మీ దేశంలో లేరా? ఓహో, అప్పుడు AK-47 నీ గొద్దులో ఫైర్ చేస్తారనా? మంచి ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ముందు మనమంతా ఇండియన్స్, ఆ తర్వాత కులమైన మతమైన మావా. మీకు కూడా ఇంటర్నెట్ లో నియోలజిజం టైప్ బ్యాచ్ కనబడితే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మావా, భయపడద్దు మావా. మన సైడ్ తప్పు లేనప్పుడు దేనికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. అయినా మీకు అనిపించాలి, కానీ నేను మాత్రం ఎంత మోటివేట్ చేయగలను. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2.5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మావా, ట్రై చేయండి మావా, అయిపోద్ది. చూద్దాం, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.